నమస్కారం అమ్మ మా కోడలు నమస్తే డాక్టర్ నమస్తే రండి కూర్చోండి మీరు బాగా చూస్తారని తెలిసి వచ్చాం పురుడు కూడా మీరే పోయాలి వివరాలు చెప్పండి అమ్మ కోడలికి మొదటి ఆడపిల్ల ఇది రెండోసారి ఈసారైనా అబ్బాయి పుడతాడని మీ దగ్గరికి తీసుకొచ్చాం దానికి నేనేం చేయగలనమ్మా మీరే చేయగలరు కోడల్ని పరీక్ష చేసి అమ్మాయా అబ్బాయా అని చెప్పాలి మేము అలా చెప్పకూడదమ్మా చట్టవిరుద్ధం కూడా మనలో మనకి చట్టాలు ఏంటి డాక్టర్ గారు చాలామంది చెప్తున్నారుగా మీరు కాదంటే చెప్పేవాళ్ళ దగ్గరికే పోతాం మీరు ఉన్నమే ఉంచుకోవాలండి మరి నువ్వేమంటావమ్మా చిన్నదనం దానికేం తెలుసు పెద్దదాన్ని నేను ఎంత చెప్తే అంత సరే తెలిసిందిలేండి పరీక్ష చేసి చెప్తాను ఏం బిడ్డ డాక్టర్ గారు అబ్బాయేనా మీరు కొరుకునే బిడ్డే చాలా సంతోషం డాక్టర్ గారు అబ్బాయి కోడలికి నొప్పులు వస్తుంటే తీసుకొచ్చి ఆసుపత్రిలో చేర్చాను త్వరగా రా సుఖప్రసం అయిందమ్మా తల్లి బిడ్డ క్షేమం ఏ బిడ్డ డాక్టర్ గారు అబ్బాయేగా మీకు కావాల్సిన బిడ్డే కానీ బిడ్డ కొంచెం బలహీనంగా ఉన్నాడమ్మా వెచ్చదనం కోసం బట్టలు చుట్టి ఎత్తుకునే ఉండాలి ఎన్ని రోజులు సుమారు వారం రోజులు ఆకలేసినప్పుడు బట్టలు మార్చాల్సి వచ్చినప్పుడు తల్లి నర్సు చూసుకుంటారు మిగతా సమయంలో పెద్దవారు కనుక మీరే జాగ్రత్తగా చూసుకోవాలి అందుకేముంది జాగ్రత్తగా చూసుకుంటాను నమస్కారం డాక్టర్ గారు నమస్కారం రండమ్మా ఎలా ఉంది బిడ్డ బంగారంలా ఉన్నాడు నన్ను గుర్తు కూడా పడుతున్నాడు వారం రోజులు అయిందని మిమ్మల్ని కలుద్దామని వచ్చా నేనే చెప్దామనుకుంటున్నానమ్మా మళ్ళీ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు మీరు తీసుకెళ్ళచ్చు డాక్టర్ గారు పుట్టింది అమ్మాయి అవును మరి పరీక్ష చేసి వేరేలా చెప్పారు ఎందుకు వేరేలా చెప్పకపోతే చెప్పే చోటుకి వెళ్ళి చెరిపేసుకుంటారని ఇప్పుడు కూడా వద్దంటే చెప్పండి కావాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎలా వద్దనుకుంటాం డాక్టర్ గారు వారం సాకినందుకే బిడ్డ మీద చెప్పలేని మమకారం వచ్చింది చూడండి మమకారం అనేది అమ్మాయా అబ్బాయా అని తెలిసి రాదు మనది అనే భావన వల్ల వస్తుంది ఆ భావన రావాలనేగా ఈ వారం రోజులు మీరే పెంచాలన్నది అమ్మో ఇది నాటకమే మరి కొన్ని నిజాలు తెలియాలంటే కొన్ని నాటకాలు తప్పవు అయినా వారం పెంచిన మీకే ఇలా ఉంటే నెలలు మోసిన తల్లికి ఎలా ఉంటుంది నిజమే తల్లి కానీ అమ్మాయిలంటే బోలుడు సమస్యలు సమస్యలు ఎవరికి లేవు అమ్మాయిలకి జన్మనిచ్చి స్వేచ్ఛనిచ్చి చూడండి వాళ్ళ సమస్యలే కాక ఏ సమస్యనైనా ఎంత బాగా తీర్చగలరో తెలుస్తుంది తెలిసింది డాక్టర్ గారు ఈ సమస్యను మీరు తీర్చిన తీరులోనే ఆ విషయం బాగా తెలిసింది మరి అమ్మాయి వద్దా కావాలా కావాలి కావాలి